కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి హైస్కూల్ ఆవరణంలో సంకురాత్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కాకినాడకు చెందిన శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే అవసరమైన వారికి ఆపరేషన్లు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ, సంకురాత్రి చంద్రశేఖరరావు మానవ సేవయే మాధవ సేవగా భావించి పేదలకు కంటి చూపును ప్రసాదిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ శిబిరంలో సుమారు 100 మందికి ఆపరేషన్లు అవసరం అవుతాయని వైద్యులు నిర్ధారించారని, వారిని శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వాహనంలో కాకినాడ తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి మళ్లీ ఇళ్లకు చేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, సూర్యచంద్ర అభిమానులు పాల్గొన్నారు. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం. ఈ రోజు కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారిచే ఇక్కడ బూరుగుపూడి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఎంతో మంది నిరుపేదలు కళ్ళు చూపు సరిగా కనిపించక, అదే రకంగా కంట్లో నీరు కారడం కానీ, కళ్ళు మంటల వల్ల కానీ, దురదల వల్ల కానీ, శుక్లాల వల్ల కానీ, ఎంతో మంది ఆ మొదటి దశలోనే వైద్యం చేయించుకోకపోవడం వల్ల కన్ను చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎంతో ఉచితంగా వైద్యం చేయాలి, పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సంకురాత్రి ఫౌండేషన్ వారు, సంకురాత్రి చంద్రశేఖర్ గారు గత 30 సంవత్సరాల నుంచి సుమారు 40 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు చేయడం, 3,50,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి కంటి చూపును వెలిగించిన మహానుభావుడు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు సంకురాత్రి చంద్రశేఖర్ గారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళు సుమారు 100 మంది వరకు ఈరోజు ఉంటారని చెప్పేసి అంచనా రావడం జరుగుతుంది. వీరందరూ కూడా మంగళవారం ఉదయం 6 గంటలకి బూరుగుపూడి హై స్కూల్ వద్దకు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి నుంచి బస్సు రావడం జరుగుద్ది. అదే రోజు ఆపరేషన్ చేసి మళ్ళీ సాయంత్రం ఇక్కడ తీసుకురావడం జరుగుద్ది. ఈరోజు అందరికి కూడా మరి రక్త పరీక్షలు కానీ, కంటి స్కానింగ్ కానీ, అన్ని పరీక్షలు కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. మా మిత్రుడు కాకినాడకు సంబంధించిన హరిగారి సహకారంతో మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో పాటంశెట్టి సూర్యచంద్ర గారి సహకారంతో ఈరోజు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ శిబిరానికి చాలామంది పేషెంట్స్ వచ్చారు. ఇప్పటికే వాళ్ళకి ఒక 70 మందికి ఆపరేషన్ సెలెక్ట్ చేశారు. మరి వీళ్ళందరినీ కూడా మంగళవారం నాడు మా ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి తీసుకెళ్ళి మళ్ళీ అదే రోజు ఆపరేషన్ చేసి ఇక్కడ తీసుకురావడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి మా గురుగురు పెద్దలందరూ కూడా చాలా సహకారం అందించారు. మరి మా శ్రీకల్ తరపు నుంచి పాటశెట్టి సూర్యచంద్ర గారికి మరి గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.